Hi friends, welcome to Perfect Strategy YouTube channel. So, manamu physics ki sambandhinchina theory classes and alage important previous year questions complete chesukunam friends and alage biology subject kuda complete chesukunamu. Inka evaraina chunnatlayite channel lo biology and physics ki sambandhinchina playlist untundi. So, velli meeru classes aithe chudochu and ee roju nunchi manamu chemistry classes aithe start cheyabothunamu. So, chemistry kuda meeku chaala important and prati exam lo SSC kavachu, railway kavachu, state exams kavachu, ila prati exam lo kuda meeku chemistry ki sambandhinchina questions aithe adagadam jarugutundi. So, ippudu manamu chemistry gurinchi detail ga chuddam. Actual ga chemistry subject anedi manaku ante ela untundi, mana questions anedi ela frame avutayi anedi chuddamu. So, manamu chemistry ni manamu basic ga discuss chesinatlayite manaku chemistry is a entante chudandi branch of physical science. Ante idi kuda oka branch of physical science. And it is a study of composition, properties and behavior of matter. అంటే ఒక మ్యాటర్ కనుక ఉన్నట్లయితే దాని యొక్క కాంపోజిషన్ దాని ప్రాపర్టీస్ అండ్ దాని బిహేవియర్కి సంబంధించిన స్టడీని ఏమంటున్నామంటే కెమిస్ట్రీ అంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ కెమిస్ట్రీలో ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ అంటే ఏంటి వాటి గురించి చూద్దాము. సో ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి, కెమికల్ చేంజెస్ అంటే ఏంటి చూడండి. ఫిజికల్ చేంజెస్ అంటే physical changes are the changes which affect only the physical properties like color, hardness, density, melting point, etc. of a matter. ante only physical ga maatrame vaati properties change aithe danni physical property physical change antunnamu. Example vachesi color change avadam, hardness, density, melting point. So ila change aithe danni physical change antunnam kaani but do not affect the composition and chemical properties of matter. అంటే ఇలాంటి కాంపోజిషన్ ఇంకా కెమికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవ్వకుండా ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్ మాత్రమే చేంజ్ అయితే దాన్ని ఏమంటున్నాం ఫ్రెండ్స్, మనము ఫిజికల్ చేంజ్ అంటున్నాము. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు ఎగ్జామ్లో ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. వీటిపైన క్వశ్చన్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు ఎలా ఉంటాయంటే ఫస్ట్ వన్ క్రిస్టలైజేషన్ ఒకటి, నెక్స్ట్ సబ్లిమేషన్ ఒకటి, నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ ఒకటి, మెల్టింగ్ పాయింట్ ఒకటి, కట్టింగ్ ఆఫ్ ట్రీస్ ఒకటి, డిజాల్వింగ్ షుగర్ ఒకటి, లేదా డిజాల్వింగ్ ఆఫ్ వాటర్ salt in water. అంటే మీకు ఎగ్జామ్లో డిజాల్వింగ్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ చేంజ్ అని అడుగుతారు. కింద ఆప్షన్స్ ఇస్తారు, ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ అండ్ సమ్ అదర్ చేంజెస్ కింద మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫిజికల్ చేంజ్ అని టిక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు ఫిజికల్ చేంజ్కి సంబంధించి. ఇప్పుడు మనము కెమికల్ చేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో కెమికల్ చేంజ్ వచ్చేసి చూడండి ఏంటంటే ఇట్ ఎఫెక్ట్స్ ద కాంపోజిషన్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాంపోజిషన్ అండ్ మనకు కెమికల్ ప్రాపర్టీ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ అ రిజల్ట్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ సబ్స్టెన్స్. అంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ ఇంకా కాంపోజిషన్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఫిజికల్ కూడా చేంజ్ అవుతుంది. సో మనకు ఒక కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటున్నామంటే కెమికల్ చేంజ్ అంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి చూడండి, బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్ ఒకటి, బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ ఒకటి, ఫోటోసింథసిస్ ఒకటి, అండ్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్. సో మళ్ళీ మీకు ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో చూడండి. ఇక్కడ మీకు ఫోటోసింథసిస్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ చేంజ్ అని మీకు కింద ఆప్షన్స్ ఇస్తారు. సో మీరు అది కెమికల్ చేంజ్ అని టిక్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇక్కడ వరకు ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్ గురించి చూసాము. ఇప్పుడు మనము మ్యాటర్ అంటే ఏంటో చూద్దాము. సో మనకు యాక్చువల్గా మ్యాటర్ అనేది చూడండి, మనకు ఎనీథింగ్ విచ్ ఆక్యుపై స్పేస్ అండ్ హాజ్ మాస్. అంటే ఏదైనా ఒకటి, ఒక వస్తువు, ఒక సబ్స్టెన్స్ సమ్ స్పేస్ని ఆక్యుపై చేసి అండ్ దానికి సమ్ మాస్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటున్నాము అంటే మ్యాటర్ అంటున్నాము. ఓకేనా? ఇన్ జనరల్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ స్టేట్స్. మనకు జనరల్గా మ్యాటర్ అనేది త్రీ డిఫరెంట్ స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకటి వచ్చేసి సాలిడ్, నెక్స్ట్ వన్ వచ్చేసి లిక్విడ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్యాస్. సో ఇవి మనకు మేజర్గా జనరల్గా మనం చూసుకున్నట్లయితే మ్యాటర్ని త్రీ డిఫరెంట్ టైప్స్గా మనం డిఫైన్ చేయొచ్చు, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకు టూ మోర్ స్టేట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే ఫోర్త్ వన్ వచ్చేసి ప్లాస్మా ఒకటి. సో మనకు ఫోర్త్ వన్ వచ్చేసి ప్లాస్మా ఒకటి, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ ఒకటి. సో మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అనేవి అందరికీ తెలుసు కాబట్టి మీకు వాట్ ఈజ్ ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అని అడుగుతారు. సో అప్పుడు మీరు ప్లాస్మా అని గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే బోస్ ఐన్స్టీన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి వరకు అయితే క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఇప్పుడు మనము నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా?
सो मन को बॉइलिंग पॉइंट मेल्टिंग पॉइंट सो मन को वाटर की बॉइलिंग पॉइंट एला उंटुंदी सो वीट गुरिंची इप्पुडु मनमु डिस्कस चेयबोतुन्नाम चूडंडी बॉइलिंग पॉइंट अंटे एंटि एक्चुअली द टेंपरेचर एट विच लिक्विड कन्वर्ट्स इंटू वेपर अंटे ओक टेंपरेचर दग्गर लिक्विड अनेदी वेपर गा कन्वर्ट अयिनट्लयिते दानि एमंटुन्नाम अंटे बॉइलिंग पॉइंट अंटुन्नाम फ्रेंड्स ओकेना अंटे ఈ టెంపరేచర్ దగ్గరలో ఏమవుతుంది ఈ బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ అనేది మనకు వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత మనకు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అంటే ఇంప్యూరిటీస్ చూడండి మనకు సీ వాటర్ సముద్రపు నీళ్ళు కనుక చూసుకున్నట్లయితే దాని బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చూడండి మనం సీ వాటర్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా సో మనకు ఎంత ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఉంటే అంత బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది కాన్సెప్ట్ నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ అట్ హై ఆల్టిట్యూడ్స్ డిక్రీజెస్ దట్స్ వై బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ లెస్ దెన్ 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అండ్ మోర్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ టు కుక్ ద ఫుడ్ అంటే హిల్ స్టేషన్స్లో కావచ్చు మౌంటైన్స్ పైన కావచ్చు మీరు బాయిలింగ్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుందంటే బాయిలింగ్ పాయింట్ అనేది 100 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది ఎందుకంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఏమవుతుందంటే మనకు హిల్ స్టేషన్స్ పైన మౌంటైన్స్ పైన ఫుడ్ని కుక్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది మనకు బాయిలింగ్ పాయింట్ యొక్క కాన్సెప్ట్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ గురించి చూద్దాము So melting point వచ్చేసి it is a temperature at which a substance converts from solid state to liquid state అంటే ఒక ఐస్ క్యూబ్ అనేది వాటర్లోకి కన్వర్ట్ కావడానికి ఎంత టైం పడుతుంది అనేది మనము దీని ఏమంటున్నాం మెల్టింగ్ పాయింట్ అంటున్నాం ఓకేనా చూడండి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఐస్ వచ్చేసి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఓకేనా మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇట్ డిక్రీజెస్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఇక్కడ ఏమవుతుంది ఇంప్యూరిటీస్ ఉంటే ఏమవుతుందంటే మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది బాయిలింగ్ పాయింట్లో ఏమవుతుంది బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది ఇంప్యూరిటీస్ ఉంటే అదనమాట ఓకేనా ఇప్పుడు మనము మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ చూసాం కదా ఇప్పుడు మనం ఆటంకి గురించి సంబంధించి చూద్దాం సో మనకు ఫిజిక్స్లో సారీ కెమిస్ట్రీలో మనకు మేజర్గా ఆటము మాలిక్యూల్ న్యూక్లియస్ సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూడండి మనకు ఆటం అంటే ఏంటి యాక్చువల్గా An atom is the smallest particle of element that can exist independently and retain all its chemical properties. అంటే ఆటమ్ అనేది ఒక చిన్న పార్టికల్ అది ఇండిపెండెంట్గా ఉండగలదు అండ్ ఇట్ కెన్ రీటైన్ ఆల్ కెమికల్ ప్రాపర్టీస్ ఓకేనా సో దీన్ని మనం ఆటమ్ అంటున్నాం మరి ఆటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ అంటే ఆటంలో ఏమేమి ఉంటాయి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ సో ఇవి మూడు కూడా మనకు ఆటంలో ఉంటాయి మళ్ళీ న్యూక్లియస్ ఉంటుంది సో చూడండి సపోజ్ ఇది మనకు ఒక ఆటం అనుకుంటే దీనిలో మనకు ఆర్బిట్స్ ఉంటాయి సో మధ్యలో మనకు ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి సో మధ్యలో మనం దాన్ని ఏమంటున్నాము న్యూక్లియస్ అంటున్నాము ఆ న్యూక్లియస్లోనే మనకు ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము మాలిక్యూల్ గురించి డిస్కస్ చేద్దాం సో మాలిక్యూల్ అంటే ఏంటి మాలిక్యూల్ అంటే ఇట్ ఈజ్ ఎ స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ ఎన్ కాంపౌండ్ కేపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అండర్ ఆర్డినరీ కండిషన్స్ అంటే ఇది కూడా ఒక స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్ ఇది ఏమవుతుందట ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది కానీ ఆర్డినరీ కండిషన్స్లో ఇది తేడా ఫ్రెండ్స్ ఓకేనా ఇది మాలిక్యూల్ అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలిమెంట్స్ అంటే ఏంటి ఇప్పుడు మనకు పీరియాడిక్ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్ మీకు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను సో పీరియాడిక్ టేబుల్లో మనకు ఎలిమెంట్స్ ఉంటాయి కదా సో సపోజ్ ఇది ఒక పీరియాడిక్ టేబుల్ అనుకోండి సో పీరియాడిక్ టేబుల్లో మనకు అన్నీ ఎలా ఉంటాయంటే ఇలా రోస్ అండ్ కాలమ్స్ అంటే పీరియడ్స్ అండ్ గ్రూప్స్ ఉంటాయి సో దానిలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఒక్కొక్కటి సో అది ఏమవుతుందో చూడండి ద ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్ అంటే దాంట్లో ఓన్లీ ఒకే విధమైన ఆటమ్స్ ఉంటే మనం దాన్ని ఎలిమెంట్ అంటాము ఎగ్జాంపుల్ వచ్చేసి కార్బన్ సల్ఫర్ డైమండ్ గ్రాఫైట్ సో మనకు డైమండ్లో కార్బన్లో ఏముంటాయి ఓన్లీ కార్బనే ఉంటుంది సో ఇలాంటివి మనకు ఏమంటున్నాము ఎలిమెంట్ అంటున్నాము ఓకేనా ఇప్పుడు ఐసోటోప్స్ అంటే ఏంటో చూద్దాము ఐసోటోప్స్ అండ్ ఐసోబార్స్ ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకు ఐసోటోప్స్ అంటే ఏంటి చూడండి హ్యావింగ్ సేమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ దట్ ఈస్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ మాస్ నెంబర్ అంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉండి మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంటే మనం దాన్ని ఏమంటున్నామో ఐసోటోప్స్ అంటున్నాము
ఎగ్జాంపుల్ మనకు హైడ్రోజన్ ఐసోటోప్స్, మనకు హైడ్రోజన్కి త్రీ ఐసోటోప్స్ ఉంటాయి. ఓకే ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? త్రీ ఐసోటోప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ హైడ్రోజన్, నెక్స్ట్ డ్యూటీరియం, తర్వాత ట్రిటీరియం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మనకు అన్నిటికీ ఇక్కడ అటామిక్ నెంబర్ ఎంత ఉంది ఫ్రెండ్స్? వన్నే ఉంటుంది. పైన మనకు నంబర్ అనేది వేరీ అవుతుంది. సో మనము వీటిని, ఇలాంటి వాటిని ఏమంటున్నాము? ఐసోటోప్స్ అంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐసోబార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ద సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. అంటే ఇక్కడ చూడండి, మాస్ నెంబర్ అంటే పైన ఉండేదాన్ని మాస్ నెంబర్ అంటారు, కింద ఉండేదాన్ని అటామిక్ నెంబర్ అంటారు. ఇక్కడ చూడండి, మనకు ఆర్గాన్, క్రిప్టాన్, కాల్షియంకి ఏమేముంది? 40, 40, 40. అంటే మూడు మాస్ నెంబర్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇలాంటి వాటిని ఏమంటున్నాము మనము? ఐసోబార్స్ అంటున్నాము. చూడండి, అంటే ద సేమ్ నెంబర్ ఆఫ్ మాస్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. ఇక్కడ ఏమైంది? సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్. సో ఇది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడి వరకు అయితే క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. సో ఇది మనకు ఈ క్లాస్ వరకు సంబంధించి ఫస్ట్ క్లాస్. సో మనము మిగతాది సెకండ్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి క్లాస్ని కూడా జాగ్రత్తగా చూస్తూ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ పైన క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.